దగ్గరకు వారధి కావచ్చు. అసలు ఎటెళ్తున్నాం అనేటువంటిది కొత్తగా ఎత్తుక్కోవాలి. హైదరాబాద్ లో ఉండి నేను వస్తే నేనే ఒకసారి ఫస్ట్ లో అది చూసినప్పుడే అనుకున్నా, ఏది గొల్లపూడి నుంచి మిల్క్ ఫ్యాక్టరీ ఫ్లేవర్ అది అయ్యిందా, ఏది మిల్క్ ఫ్యాక్టరీ మీదుగా రామారప్ప డ్రింక్ అది ఎప్పుడైందో కూడా తెలియదు. మనం అక్కడ జర్నీలో చేస్తాం, వస్తా వస్తాం, అకస్మాత్ గా రోడ్డు వచ్చేసింది. ఇదేంద్ర అంటే అంత పెద్దదే, ఎంత మార్పు వచ్చేసింది ఆ చుట్టుపక్కల ఏరియా డెవలప్మెంట్. అది ఇక్కడ కేంద్రం ప్లాన్ చేసేది డెవలప్మెంట్ అనేటువంటి దానికి 100కి 70% ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఉంటుంది. అది రాష్ట్రాలకు అతీతంగా ఇస్తుంది. ఇప్పుడు కేంద్ర ఇంతకుముందు తెలంగాణ గవర్నమెంట్ అడిగింది ఖమ్మం రూట్ లో నుంచి మన ఆంధ్ర బోర్డర్ దాకా, విస్సన్నపేట దాకా అడగగానే వేసిచ్చేసారు. ఇస్తే ఆ టైంలో ఆంధ్రప్రదేశ్ విస్సన్నపేట అటు జంగారెడ్డిగూడెం అటు దీనికి కలుపుతానన్నారు. ఏది మెయిన్ హైవేకి ఏలూరు హైవే అని కదా కోల్కతా కలుపుతానంటే అప్పుడు ముందు ఒప్పుకోవాలి, తర్వాత మళ్ళీ ఒప్పించేయాల్సి వచ్చింది వాళ్ళు. ఇప్పుడు అట్లాగే క్రిందసారి చంద్రబాబు గారు అడిగినప్పుడే కదా ఈ మూడు ఓకే చేసింది. వాటితో పాటు అనంతపురం, కర్నూలు, కడప ఓకే చేసింది ఆ టైంలోనే కదా. బట్ వాడుకోవాలి మనం, మధ్యలో ఎందుకు ఆపాము, కావాలని ఒక వంక పెట్టాం, ఏమైనా డబ్బులని మాకు ఇచ్చేయండి, తర్వాత దాంట్లో మొత్తం ఇది కూడా మీరే కట్టండి భూసేకరణ వేయమనేది. ఇప్పుడు భూసేకరణ వేయం 3 రోడ్లకు మాత్రం కేంద్రం కడుతుంది, మొత్తం కాదు 3 రోడ్లకు. అట్లా కన్వీనియంట్ కాకుండా మొత్తం ఎందుకు ఇయ్యం, మేం కడతాం నువ్వెవడు కట్టడానికి, ఇది ఫెడరల్ అనుకుంటున్నావు ఏమనుకుంటున్నావు ఇదంతా ఎందుకు. మొదట్లో కట్టాలనుకున్నారు, అడిగారు వాళ్ళు ఇస్తానన్నారు. ఇన్నర్ రింగ్ రోడ్డు, ఔటర్ రింగ్ రోడ్డు, కర్నూలు, కడప, అనంతపురం 3 హైవేలు ప్లస్ ఇవన్నీ అంతా అయిన తర్వాత ఎందుకు అంటే డైరెక్ట్గా ఆపండి అని చెప్పకుండా పరోక్షంగా వాళ్ళ చేత ఆపించడానికి గొడవ దిగారు. ఎందుకు అంటే ఆ రింగ్ రోడ్డు కనుక పూర్తయిపోతే పబ్లిక్ డిపెండెన్సీ అంతా ఆ రింగ్ రోడ్లు అవుట్స్కట్స్ లోకి వెళ్ళిపోతుంది. లైక్ ఇప్పుడు ఇబ్రహీంపట్నం నుంచి అమరావతి కలిపితే ఇబ్రహీంపట్నంలో ఉంటాడు కానీ అమరావతిలో ఉండడు కదా, గుంటూరు నుంచి అమరావతి కలిపితే అమరావతిలో ఉండడు కదా, ఇప్పుడు గుంటూరులోనే ఉంటాడు కదా. కాబట్టి ఆ ఏరియా డెవలప్ కావాలి అంటే ఇవేవి కట్టకూడదు అనేటువంటి వాస్తవంగా అవన్నీ కట్టుంటే ఫస్ట్ అక్కడ అయిపోయాక ఏం చేస్తాడు, నిదానంగా అలా వెనక్కి వస్తాడు. ఎందుకంటే ఇక్కడ ఏం గవర్నమెంట్ ల్యాండ్ కదా, ఎవరి దగ్గర అట్లా చేయాల. దాన్ని ఆ ఏరియా భూముల ధరలు పెంచుకోవడం కోసం చేసిన ఓ పనికి మాలిన పని వలన మనం నష్టపోయాం. ఇప్పుడు ఈయనకు వచ్చేటప్పటికి ఇప్పుడు అమరావతి ఇష్యూ లేదు కదా, దీనికి ఈయన వైజాగ్ అన్ని చేసేమంటే వైజాగ్ హైవే కడిగితే వెంటనే ఓకే చేశారు కదా, భూసేకరణ ఏం కూడా పెట్టుకుంటానన్న